డబుల్ బెనిఫిట్ ఉంది సార్ గోతం వల్ల డబుల్ బెనిఫిట్ ఉంది సార్ మొక్క పెట్టుకోండి మేడం ఓకే మేడం అక్కడ నుంచి మేడం మీరు డెబ్బై ఒకటవ వనమహోత్సవాన్ని పురస్కరించుకుని జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో మనం ఇవ్వబోయేటటువంటి వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఈరోజు మొక్కలు నాటేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ వనమహోత్సవం అన్నది మనం 1950వ సంవత్సరం నుండి కూడా జూలై మొదటి వారంలో నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాం. మరి అలాగే ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు రెడీ చేసి వాటిని మంచి లేఅవుట్స్ తయారు చేసి అక్కడ ఉన్నటువంటి అన్ని లేఅవుట్స్లో కూడా ఈరోజు మొక్కలు నాటాలి అనేసి ఒక మంచి చక్కని కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు మనం చెప్తూ ఉంటాం మొక్కలు వృక్షో రక్షతి రక్షిత అని. మనం మొక్కల్ని నాటుకొని ప్రతి ఒక్క ఇంట్లో కూడా మొక్కలు పెంచుకున్నట్లయితే దానివల్ల మనకు పర్యావరణానికి మేలు జరుగుతుంది, తద్వారా మనకు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చెట్లు కొట్టేసి మనకు ఇప్పుడున్నటువంటి వాతావరణ మార్పులు అనేకం సంభవించి మనం వాతావరణంలో విపరీతమైనటువంటి మార్పులు గమనిస్తూ ఉన్నాం. అలా కాకుండా మనకు పర్యావరణ సమతుల్యం కాపాడాలంటే మొక్కలు నాటుకోవాలి. అది మరి మన దేశంలో, మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వబోయేటటువంటి దాదాపు 30 లక్షల మందికి ఇవ్వబోయేటువంటి ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటే విధంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ప్రతి ఒక్క పేదవారికి ఒక సొంత ఇల్లు ఉండాలి అనేటువంటి కళ ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో అనేక మందిని కలిసినప్పుడు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో మాకు కనీసం ఉండడానికి ఇల్లు లేదు, స్థలం లేదు అని వారు కోరిన మీదట మరి ఈ గొప్ప పథకానికి రూపొందించి మరి వాటిని అన్నింటినీ కూడా మనకు జూలై 8వ తారీఖున ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి ఉంది. మరి మనం చూస్తూ ఉన్నాం ప్రతిపక్షం ప్రజలకు మేలు చేసే ప్రతి కార్యక్రమానికి మోకాలడ్డి ఆ కార్యక్రమాలని కోర్టుల ద్వారా ఆపేసేటువంటి పరిస్థితుల్లో మరి ఇవైతే ఈ 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లయితే మరి వాళ్ళకు భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఉద్దేశంతో
ఆ కార్యక్రమాలను కూడా అడ్డుపడుతూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. మరి నిరుపేదలకు మేలు జరిగించేటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి అదే విధంగా ప్రతి ఒక్కరూ గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మన రాష్ట్రమంతా ఒక పచ్చ తోరణం లాగా ఉండాలి అని ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ మనిషికి ఒక్కరైనా ఒక ఒక ముక్కన్న ఇంటికి ఒక ముక్కన్న నాటుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. హౌస్ సైట్స్ అండి అంటే మా మండలాలకు వచ్చేసి ఒక సెపరేట్ గా ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ ఈ ఏటకూరు లేఅవుట్ లో కానివ్వండి, కొర్నిపాడు లేఅవుట్ లో కానివ్వండి, బుడంపాడు కానివ్వండి, పేరేచెర్ల ఇవన్నీ మన టౌన్ లో ఉన్నటువంటి వాళ్ళనందరినీ ఇటువైపు ఇస్తున్నారు. ఓవరాల్ గా కాన్స్టిట్యూన్సీకి వచ్చేసి 15,000 మందికి వస్తుందండి. అంటే ఇవే ఇవైతే చాలా, ఇవి మళ్ళీ సెపరేట్. ఈ మొత్తం 66,000 అండి, ఈ 66,000 మందికి సంబంధించినటువంటి లేఅవుట్ సార్. అది కొర్నిపాడు 300 ఎకరాలు, 400 ఎకర్స్, అక్కడ 400 ఎకరాలు, ఇది 161 ఉంది, ఇక్కడ మొత్తం ఇవంటే రెండు లేఅవుట్స్. ఇది ఒక లేఅవుట్, ఇంకొక లేఅవుట్, రెండు కలిపి 366. మళ్ళీ లాల్పురం ఇంకా అడిషనల్ గా అక్కడ లాల్పురం ఒక 100 తీసుకుంటా ఉన్నారు. ఇంకా మొత్తం మీద 66,000 మందికి మనకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పేరేచెర్లో ఒక 500 ఎకరాలు, 400 ఇవన్నీ టౌన్ లో వాళ్ళకండి. మామూలుగా ఏ విలేజ్ లో వాళ్ళకి ఆ విలేజ్ లో తీసుకోవడం జరిగింది అక్కడ ఉన్న రిక్వైర్మెంట్ని బట్టి. అంటే ఒక మండలానికి 2,000 మంది, ఒక మండలానికి 1,500 అలా వచ్చింది.